ఇంటర్వ్యూలు, జ్యోతిష్యుల ఇంటర్వ్యూలు, టైమ్స్ నౌ సర్వేలు, అనలిస్టుల ఇంటర్వ్యూల ద్వారా సోషల్ మీడియాలో చూపిస్తున్నారు మళ్ళీ వైసీపీది అధికారమని. కొంతమంది జ్యోతిష్యులు, జాతకాలు చెప్పేవారు అయితే అసలు పవన్కి సీఎం అయ్యే యోగాలు లేవని, జగన్కే మళ్ళీ సీఎం అయ్యే యోగం ఉందని, అసలు జనసేన వల్లే మళ్ళీ జగన్ గెలుస్తారని రకరకాల ఇంటర్వ్యూలు చూస్తున్నారు మీరు. అదేవిధంగా టైమ్స్ నౌ సర్వేలు చూస్తున్నారు, 25 ఎంపీ సీట్లు ఉంటే 25కి 25, ఒకటి తక్కువేమో, మళ్ళీ వైసీపీదే అని. వాస్తవంగా 2019లో 23 వచ్చాయి, 22 వచ్చాయి, 3 టీడీపీ గెలిచింది. ఇప్పుడు ఇంకో 2 సీట్లు పెరుగుతాయని సర్వేలు వస్తున్నాయి, ఎలా చూస్తారు దీన్ని మీరు? అలా మీకు నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా అయిందంటే, ఇప్పుడు అతని మీద ఒక నమ్మకం లేక ఏ ప్రశాంత్ కిషోర్ను, ఏ సజ్జల భార్గవ రెడ్డినో, లేకపోతే ఈ సోషల్ మీడియా ఐప్యాక్ నడుపుతున్న వ్యక్తులను నమ్మే పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశారు. ఆయన పథకాలు ఇచ్చారు, చిత్రం వేస్తున్నారు, ఇవన్నీ కళ్ళబొలు కబులు తలనిప్పారు. ఇప్పుడు ఏమి కూడా ప్రజలు ఇన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకం అన్నా కూడా ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు. కాబట్టి దీనికి వేదికగా సోషల్ మీడియాని ప్రాంప్ట్ చేయడానికి ఇప్పుడు రంగంలోకి ప్రశాంత్ కిషోర్ని సీరియస్ గా ఇచ్చేశారు. పూర్తి బాధ్యతలు గెలిపించే బాధ్యతలు నీవే అని చెప్పి ప్రశాంత్ కిషోర్ కి బాధ్యత అప్పగించి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టున్నాను. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ రెడ్డి డైరెక్షన్ లో మొన్నటి చూసిన కొంతమంది జాతకాలు చెప్పేవాళ్ళు, అదే జాతకాలు చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, రాష్ట్రంలో జనసేన హవా, అలయన్స్ లో కొన్ని పార్టీలు రాబోతున్నాయి, జగన్మోహన్ రెడ్డి ఈసారి 10 సీట్లు గెలవలేని చెప్పిన జాతకాలు చెప్తున్నారు కూడా. ఈ 6 నెలల్లో పరిస్థితి మారిపోయింది. ఇది 6 నెలలు ఏం మారిందన్నా రాష్ట్ర సర్వనాశనం. ఈ 6 నెలలకి పూర్తిగా పడిపోయింది గ్రాఫ్. ఈ 6 నెలల్లో వైసీపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, జ్యోతిష్యులతో చిలక జ్యోతి చెప్పేవాళ్ళతో రాజకీయ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా అయిపోయిందంటే, జ్యోతిష్యుల మీద, చిలక జ్యోతిని చెప్పే వాళ్ళ మీద, ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఫేస్బుక్ లో వాళ్ళ మీద నమ్మకం పరిస్థితి చేశాడు. ఏమైనా మాట్లాడితే లక్షల కోట్లు ఇచ్చారని చెప్పాడు కదా, అవన్నీ ఏం పనిచేయదన్నా. ఇందులో ఎలాంటి పరిస్థితి అంటే, ప్రశాంత్ కిషోరు కొన్ని సోషల్ మీడియా యాప్స్ క్రియేట్ చేశారు, ఇందులో మేమే సర్వే చేయించుకున్నాం, 25కి 25 గెలుస్తారంట, అంటే గతంలో 22 గెలిచారు, ఇప్పుడు 25 గెలుస్తారంట. ఏ విధంగా గెలుస్తారు అనుకుంటాను, ఏమి చేశారు గెలుస్తారు అనుకుంటున్నా, వీళ్ళకి సంబంధించిన కొన్ని బ్లూ ఛానళ్ళు, వీళ్ళకి సంబంధించిన కొన్ని ఆంగ్ల ఛానళ్ళు, వీళ్ళకి సంబంధించిన న్యూస్ ఛానళ్ళు, ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాటాలు వాళ్ళ లావాదేవీలు కంపెనీ బాక్స్ ఎక్స్ప్రెస్ లో వేరే పవర్ ప్రాజెక్ట్ ఎవరికైతే వాటాలు ఉన్నాయో వాళ్ళందరితో చెప్పించుకుంటున్నాడు, నేనే గెలుస్తున్నాను. ఎలా అయిపోయింది, ప్రజల్లో కొంతమంది డైలామా తీసుకుంటాడు, నిజంగా మళ్ళీ జగన్ గెలుస్తాడేమో అని ఒక డైలామా తీసుకొస్తాడు. కానీ ఏపీ ప్రజలు తెలుస్తున్న పరిస్థితులు ఎలా ఉందో, గ్రౌండ్ లెవెల్లో కూడా తెలుస్తున్నాడు ఎలా ఉందో, ఏపీ ఓటర్లు చెప్తారు జగన్మోహన్ పరిస్థితి. కేవలం చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, సోషల్ మీడియా ప్రశాంత్ కిషోర్ సజ్జల భార్గవ రెడ్డిని నమ్ముకొని రాజకీయాలు చేసే పరిస్థితి దిగజారిపోయినాడు. ఈరోజు సజ్జల భార్గవ రెడ్డి నాటాలో ఒక మీటింగ్ పెట్టాడు, అక్కడ సోషల్ మీడియా ఎవరైతే వైసీపీలో దొంగ అకౌంట్లు క్రియేట్ చేసి జనంతో టీడీపీలో జనసేన తిప్పిస్తాడో వాళ్ళందరూ మాకు చోట చేసుకుని మీటింగ్లు పెట్టి చీతాలు పెంచారండి. ఇప్పుడు ఇన్ని రోజులు ఫ్రీగా పనిచేస్తామని చెప్పి గతంలో చెప్పుకున్నాడు, అవన్నీ ఏమిటన్నా చీతాలు, వేలల్లో జీతాలు ఇచ్చి సోషల్ మీడియా మీటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ జీతాల కోసమే సజ్జల భార్గవ రెడ్డికి కొన్ని కోట్ల ప్యాకేజ్ ఇచ్చారట. ఆ కోట్ల ప్యాకేజ్ ద్వారా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మొన్నటి మొన్న చూసుంటాం, కొంతమంది టీడీపీ మహిళా నేతలపై టార్గెట్ చేసి సోషల్ మీడియాలో మార్పింగ్ చేసి ఫోటోలు పెట్టి బెదిరించి. ఇప్పుడు అలాగే అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉన్నారో, ఎవరైతే పాలిటిక్స్ లో యాక్టివ్గా ఉన్నారో, వీళ్ళందరినీ ఏదో ఒక విధంగా బెదిరించి భయపెట్టడం, మార్పింగ్ చేస్తూ ఇది ఒక పెద్ద చీప్ ట్రిక్స్ గా సోషల్ భార్గవ రెడ్డికి అప్పగించారు. అదేవిధంగా ఎలక్షన్ కి సర్వేల పేరుతో ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో ప్రశాంత్ కిషోర్, ఈ ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే భాగస్వామ్యంగా ఇచ్చే డబ్బులు కోట్లు దోచిపెట్టి గెలవాలని చెప్పి ప్రయత్నిస్తున్నా. ఒకటే అన్నా, అది కూడా చెప్పాడు ముందు, ఇంకా జగన్ మళ్ళీ ఒక 5 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు కాదు, 300 ఏళ్ళు కూడా పెట్టుకున్నా బాబు, ఏం చేశాడని చెప్పి ప్రజలకి ఏడు ఓట్లు వేస్తారంటున్నారు. అంటే చెప్తున్నా మేము, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి. వీళ్ళు ఎన్ని సర్వేలు, ఎన్ని ఫేస్బుక్ అకౌంట్లు, ఎన్ని సోషల్ మీడియాలు వాడినా కూడా వీళ్ళు చేసే పనులు కానీ ఫేక్ అని కూడా ప్రజలకు తెలిసే పనుల్లో ప్రతిపక్షాలు ఉన్నాయండి.